ఐదు దశాబ్దాలుగా నిరాదరణకు గురైన సిరిధాన్యాలకు ప్రాచుర్యం తెచ్చి వినియోగం పెంచేందుకు కేంద్ర రాష్ట్రాలు బిగించాయి రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే అంశంపై విస్తృత చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఆసోచాం చిరుధాన్యాల సదస్సు విజయవంతంగా సాగింది చిరుధాన్యాల విదేశీ ఎగుమతులు వినియోగంపై నిపుణులు పలు సూచనలు చేశారు సమాజంలో పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతున్న చిన్నారులు యువత ఆధునిక ఆహార పోకడల్లో మునిగిపోతున్నారు పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ అంటూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు మళ్లీ పూర్వీకుల ఆహారం గురించి యువతకు తెలియచెప్పి ఆహారంలో భాగం చేయడం ద్వారా పోషక విలువలు శక్తి పెంపొందించి ఆరోగ్య భారతావణిని నిర్మాణం చేయాలన్న ప్రయత్నాలకు ఇదే సరైన సమయం ఇది దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం ఉత్పత్తుల తయారీ వంటి అంశం salanu కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజాగా హైదరాబాద్లో అసోచాం ఆధ్వర్యంలో జరిగిన చిరుధాన్యాల సదస్సు విజయవంతంగా ముగిసింది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు అసోచాం ప్రతినిధులు చిరుధాన్యాల రైతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంకుర కేంద్రాల నిర్వాహకులు ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరయ్యారు ఎనిమిదిన్నరేళ్లుగా చిరుధాన్యాల సాగు సహా అంకుర కేంద్రాల స్థాపనకు ప్రోత్సాహం ఇస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ చిరు ధన్యాలు పండించడం వాటిని ప్రాసెస్ చేయడం ఇట్లాంటి దానికోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఒక మూడు వందల యాభై రెండు మైక్రో ఆంటర్ప్రినర్స్ కి లోన్ కార్యక్రమం ద్వారా సబ్సిడీ కార్యక్రమం ద్వారా వాళ్ళ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళడానికి చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మనకు జయశంకర్ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలో మిల్లెట్ ఇన్క్యుబేషన్ హబ్ అనే ఒక కేంద్రం ప్రారంభించడం జరిగింది చాలామంది స్టార్టప్స్ ఈరోజు ఈ రంగంలో ఉన్నారు వాళ్ళ ప్రోడక్ట్ని ఇంకా మంచి మార్కెట్లోకి తీసుకువెళ్ళేట్ల పరిస్థితి ఉంది వాటి మీద కూడా వాళ్ళకి అనేక రకమైన సలహాలు సూచనలు ఇవ్వడం వాళ్ళకి కొంత ఫండింగ్ ఏర్పాటు చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంది సో ఇట్లాంటివి చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా రాను రాను ఇంకా చాలామంది యంగ్ ఆంటర్ప్రెనర్స్ ఈ మిల్లెట్ వైపు వాళ్ళకి ఒక రకంగా ఆలోచన వస్తుంది ఈ రంగంలో వాళ్ళు ఇంకా ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఇట్లాంటి వసతులని వాళ్ళు వినియోగించుకోగలుగుతారు అని నేను ఆశిస్తున్నాను హరిత విప్లవం విజయవంతమైన నేపథ్యంలో చిరుధాన్యాల ప్రాభవం క్రమేపీ తగ్గుతూ వచ్చింది ప్రధాన ఆహార పంట వరి గోధుమ పంటల సాగు గణనీయంగా పెరిగిపోయింది ఈ క్రమంలో అధిక పంట దిగుబడుల కోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో అవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో బహుళ పోషకాలు గల చిరుధాన్యాల సాగు వినియోగంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రోత్సాహంతో పాటు సగటు వినియోగం సైతం పెరుగుతోంది దేశవ్యాప్తంగా పదమూడు పాయింట్ ఆరు మూడు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో జొన్న సజ్జ రాగి కొర్ర సామలు వంటి తొమ్మిది రకాల చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి ఏటా మిలియన్ టన్నుల దిగుబడులు లభిస్తున్నాయి సగటు దిగుబడి పదమూడు వందల చొప్పున నమోదవుతోంది ప్రపంచానికి అవసరమైన అధిక శాతం చిరుధాన్యాలు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి నిర్లక్ష్యానికి గురవుతోన్న చిరుధాన్యాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు వినియోగం భారీగా పెంచేందుకు కృషి చేస్తున్నామని నిపుణులు తెలిపారు సో మిల్లెట్స్ చాలా తక్కువ ఉంది పదిహేను గ్రాముల పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉన్నది ఇప్పుడు మూడున్నర నాలుగు గ్రాములకు తగ్గిపోయింది థ్యాంక్స్ టు కోవిడ్ అండి కోవిడ్ తర్వాత కొద్దిగా ఇమ్యూనిటీ మీద తర్వాత తినే పదార్థాల మీద అవేర్నెస్ వచ్చింది సో ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఈ కన్జంప్షన్ పెరుగుతూ వచ్చి ఉంది అండ్ దెన్ భారత ప్రభుత్వం కూడా చాలా ఎక్కువగా ఈ మిల్లెట్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉంది బేసికల్గా అండి ఈ ఈ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నివసిస్తున్న ఇండియన్సే తింటున్నారు మిల్లెట్స్ని మనం చేయవలసిందంతా ఇతర దేశస్ యూరోప్లో కానివ్వండి అమెరికాలో కానివ్వండి అక్కడ నేటివ్ వాళ్ళకు కూడా వీటిని అలవాటు చేయాలి ఐ మీన్ అలవాటు చేయాలి ఈ మిల్లెట్ పదార్థాలు స్లోగా జీర్ణమైపోయి మనల్ని ఎక్కువ శక్తి ఎక్కువ ఎక్కువసేపు శక్తివంతంగా ఉంచుతాయి ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్లో భారీ చిరుధాన్యాల మేళ జరగనుంది చిరుధాన్యాల పంటల సాగు కొత్త వంగడాలు సాంకేతిక పరిజ్ఞానం ఆహారోత్పత్తుల తయారీలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగింది చిరుధాన్యాల రైతులు పారిశ్రామిక వేత్తలు అంకుర కేంద్రాలు వ్యవస్థాపకులను ఆకర్షించడంతో పాటు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆహారం భాగం చేయాలన్నదే భారత్ లక్ష్యం